మీ దేవదూతల్ని పంపించండి అని అంట. అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం ప్రయాణంలో ఉన్నప్పుడు, మన ప్రయాణంలో సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు ఇస్తున్నాడు అని అంటే, ఇదిగో మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకంటే ముందు కొన్ని కోట్ల దేవదూతల సమూహం మన చుట్టూ ఆవరించి ఉంటుంది. చాలా సందర్భాల్లో జ్ఞాపకం తెచ్చింది, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం ప్రతిరోజు పనిచేసేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చాలా ప్రమాదం. మనం ప్రతిరోజు విరివిగా వాడేటటువంటి కరెంట్ ఎంత ప్రమాదం అండి, పట్టుకుంటే చచ్చిపోయే వరకు విడిచిపెట్టదు. మనం పొలం పనులు అవి చేసుకుంటూ ఉంటారు, పొలం పనులకు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళేటటువంటి ఆయుధాలు ఎంత పదునైనవండి. అవి విసురుగా మన చేతి మీదకి వస్తే అవయవాలు తెగిపడిపోతాయి. అటువంటి పదునైనటువంటి వస్తువులతో మనం పనిచేస్తూ ఉన్నాం. మన రోజు ప్రయాణాలు చేసేటటువంటి వాహనాలు ఎన్ని భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ప్రతి దాని నుంచి కూడా ఏదో ఒక ప్రమాదంలో మనం తప్పించుకునే ఉంటాం. ఇదిగో దేవుడి దయ వల్ల ఈరోజు నేను కాపాడబడ్డాను అని మనం చెబుతాం. కాదు, నా వల్ల నేను కాపాడబడలేదు. నా చుట్టూ నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, నేను ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు నాకంటే ముందు ఆయన ముందుగానే ఎలక్ట్ అయ్యి ఆయన దేవదూతలను మనతో పాటు పంపిస్తున్నాడు. ఆ దేవదూతల యొక్క సంరక్షణే ఈరోజు మనల్ని కాపాడుతూ ఉంది. మనం అనుకుంటాం చిట్టుకుల్లో కొంచెం ఆలస్యమైతే నా ప్రాణం పోయేది అని చెప్పేటటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉంటాయి. అటువంటి జీవితాల్లో నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, తన దేవదూతలను మనకి కాపలాగా పెడుతున్నాడు.